నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులైన రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు తమ పార్టీలోని సీనియర్ నేతల సెగ తప్పడం లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేతలకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. అయితే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్లో అదంతా కామన్. కానీ క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే కాశే పార్టీలో కూడా నేతల మధ్య ముదిరిన విభేదాలు కేడర్కు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ బండి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీలో మొదటి నుంచి ఉన్న లక్ష్మణ్, రాజాసింగ్, రామచంద్రరావు, రఘునందన్ రావు, చింతల రామచంద్రారెడ్డి వంటి సీనియర్ నేతలు బండి సంజయ్ను దూరం పెడుతూ కిషన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఇక ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతల్లో కొంతమంది బండి సంజయ్కు సపోర్ట్ చేస్తున్నారంట. ఇదిలా ఉంటే బండి సంజయ్ పాదయాత్రకు జాతీయ బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా వస్తూ మద్దతు ఇస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు పెద్దగా కలిసి రాకపోవడం కాశే పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. బండి పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజు కనిపించిన సీనియర్లు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. తొలి రోజు చార్మినార్ వద్ద బహిరంగ సభలో రాజాసింగ్ కనిపించలేదు. హైకోర్టులో విచారణ ఉండడంతో రాలేదని చెప్పిన రాజాసింగ్ ఆ తర్వాత ఒకరోజు కనిపించి మాయమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి పాదయాత్రలో మొదట్లో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ బండి వంక చూసింది లేదు. గ్రేటర్లో పాదయాత్ర చేసినప్పుడు కనీసం 10 మంది బీజేపీ కార్పొరేటర్లు కూడా కనిపించకపోవడం బండి వర్గానికి షాకింగ్గా మారింది. గ్రేటర్లో కిషన్ రెడ్డికి మంచి పట్టు ఉందని, అందుకే 47 మంది కార్పొరేటర్లు గెలిచినా పట్టుమని 10 మంది కూడా పాదయాత్రకు కలిసి రాలేదని బండి వర్గీయులు ఆరోపించారు. ఇక దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మెదక్ జిల్లాలో బండి పాదయాత్ర ఎంటర్ అయినప్పుడు ఒకసారి అలా కనిపించి జంప్ అయ్యారు. ఇక మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, రామచంద్రరావు, మురళీధర్రావు, చింతల రామచంద్రారెడ్డి వంటి అగ్రనేతలు బండి పాదయాత్రను పెద్దగా పట్టించుకుంది లేదు. అలాగే రాములమ్మ విజయశాంతి ఒకరోజు బండి పాదయాత్రలో మెరుపు తీగలా మెరిసి మాయమైపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ కూడా బండి పాదయాత్రలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం లేదు. బండి పాదయాత్రలో కేవలం ద్వితీయ శ్రేణి నాయకులు తప్ప బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలెవ్వరూ కనిపించకపోవడం కాశే పార్టీలో విభేదాలను బయటపెట్టింది. సీఎం పదవి రేసులో తమకు ఎక్కడ పోటీ ఇస్తాడనే ఆలోచనతోనే బండి సంజయ్కు సీనియర్లు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు టాక్. దీంతో బండి సంజయ్ చేసేదేమీ లేక తన చుట్టూ ఉన్న కొద్దిపాటి ద్వితీయ శ్రేణి లీడర్లతో ఒంటరిగానే పాదయాత్రను లాగిస్తున్నారని కాశే పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా బండి సంజయ్కు సీనియర్ల సెగ తప్పడం లేదనే చెప్పాలి.